హజ్రత్లో జరిగినటువంటి ఒక దళిత మహిళపై బాలికపై అత్యాచారం ఆ తర్వాత ఆమె చనిపోవడం ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి కనీసం అక్కడటువంటి ప్రభుత్వం గాని పెద్దలు గాని కలెక్టర్ గాని ఎలాంటి పరామర్శ చేసి కనీసం వారికి ఓదార్పు ఇవ్వకుండా చనిపోయినటువంటి శవాన్ని తీసుకొచ్చి అర్ధరాత్రి తల్లిదండ్రులకు చూపించకుండా ఊరు బయట కాలబెట్టి వాళ్ళ డ్రామా చేసినటువంటి దోషులను కాపాడే ప్రయత్నం చేసింది యూపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏంటిది అంటే ఒక బాధితురాలు ఒక దళిత బాలికకు ఎలాంటి అంటే రక్షణ లేకుండా పోడమే కాకుండా ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో ఇష్టానుసారంగా పోలీసులు వ్యవహరిస్తే దాన్ని ఖండించినటువంటి మా ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మా సుస్మితా దేవి గారు వీళ్ళు కనీసం అక్కడ వాళ్ళకు ఓదార్పు ఇవ్వడం కోసం పోదామంటే కూడా పోనీయకుండా అడ్డుకొని అసభ్యంగా మొన్న రాహుల్ గాంధీ గారి పైన నిన్న ప్రియాంక గాంధీ పైన ఒక మహిళా నేతని కూడా చూడకుండా ఈ రోజు అక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాల బాధితులకు అండగా ఉందమని పోతే ఈ అదుపు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు అత్యాచారాలను లేదా ఆడవాళ్ళను రక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు అంటే సపోర్ట్గా పోతున్నటువంటి ఏదైతే బాధితులకు అండగా పోతున్నటువంటి మా నేతలను అదుపు చేయడము అరెస్ట్ చేయడము అసభ్యంగా ప్రవర్తించడం ఏమాత్రం సిగ్గుశరం ఉందా ఈ ప్రభుత్వాలకు. నిన్న మా ప్రియాంక గాంధీ గారి పైన మా మహిళా కాంగ్రెస్ నేతల పైన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు లాగేయడం చింపడము ఇష్టానుసారంగా లాఠీ చార్జ్ చేయడము ప్రియాంక గాంధీ పైన ఇక్కడ చేసి ఎంత డే ఎంత ధైర్యం ఎంత మూర్ఖులు మీరు మగ పోలీసులు కనీస జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి. మళ్ళా పైకి మాత్రం బేటీ పడావో బేటీ బచావో బేటీ పడావో బేటీ బచావో అంటే అక్కడ యూపీ ప్రభుత్వాలు భద్రం కావాలి, ఇక్కడ మోడీ లాంటి మెంటాలిటీ ఉన్నటువంటి ప్రభుత్వాలు భద్రం కావాలి, అప్పుడు మాత్రమే బేటీ పడావో సక్సెస్ అవుతుంది బేటీ బచావో సక్సెస్ అవుతుంది. ఒక మహిళా నేత ఒక సెక్యూరిటీలో ఉన్నటువంటి మహిళా నేత ప్రియాంక గాంధీ గారిని పోకుండా అడ్డుకోవడం కాకుండా పోలీస్ వచ్చి మగ పోలీస్ వచ్చి ఒంటి మీద చేయేస్తారు ఎంత ఎంత అనాగరికంగా వ్యవహరిస్తున్నారో ఈ యూపీ ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వం అర్థమవుతా ఉంది. చైతన్యవంతమైనటువంటి సమాజం ఇలాంటి వాటిని ప్రశ్నించాలి నిలదీయాలి. అదేవిధంగా మన దగ్గర కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన సిరిసిల్లలో ఒక దళిత మహిళ 52 సంవత్సరాల మహిళను అత్యాచారం చేసి అవమానకరంగా చంపేసింది. ఇక్కడ మొన్న మహీనాబాద్ లో కూడా ఒక మైనార్టీ బాలిక మీద అత్యాచారం చేసి చంపేస్తే ఇంతవరకు ఒక కుటుంబానికి ఆదుకోవడానికి ఒక్కరు కూడా పోయి పరామర్శించినటువంటి దాఖలా లేవు, కనీసం సపోర్ట్ లేదు. అధికార పార్టీ నేతలు ఉన్నారని సపోర్ట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మహిళలు యువకులు పెద్ద ఎత్తున ఉద్యమించాలి. మన ఇవాళ ఎక్కడో జరిగిందని కాదు, రేపు మన ఇంట్లో జరుగుతుంది మన పక్కన జరుగుతుంది. కాబట్టి రక్షణ లేదు, రక్షణ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకరికొకరమైనా సపోర్ట్గా ఉందాం, మోరల్ సపోర్ట్ చేద్దాం. మా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నటువంటి పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలి. మోడీ ప్రభుత్వం యొక్క మరి యోగి ప్రభుత్వం యొక్క అనాగరిక చర్యలు గుండాయిజాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే మహిళలు ఎక్కడ కూడా రక్షణ పొందరు, వాళ్ళని భద్రం చేయాలి ఆ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.